సైతనానికి బలి అయిపోతున్నా. నా మానాన్ని కాపాడింది. మాన సౌరక్షణ మహాపరాధమా? మగవాడికి మంచి మర్యాద లేకుండా పోతున్నప్పుడు ఆపదలో ఉన్న ఆడదానికి ఆడదే అండగా నిలిచి నీ కడుపున పుట్టినా కూడా నీ రుణం తీర్చుకోలేను రూప. ప్రాణం కంటే మానవే ఎక్కువని మనోవాక్కాయ కర్మలా అనేమే పవిత్ర భారతీయ సాంప్రదాయం. పసితుల్యుడైన ఆ అపరాధి కిరాత కృత్యాన్ని విస్మరించి స్త్రీమానాన్ని చులకని చేసి ఒక నిరపరాధి నిండు ప్రాణాన్ని బలికొంటారా? ఇదేనా మీ న్యాయశాస్త్రం? రక్షించిన వారిని పట్టించడానికేనా మీ ధర్మశాస్త్రం? నా గొంతున ఊపిరి ఉండగా రూపని మీరేమీ చేయలేరు. ఆమె ప్రాణానికి నా ప్రాణం ఇస్తాను. నన్ను శిక్షించండి. ఓటికి విలువైన మాట అన్నావు కమల. నీకు ఏదైనా సంజాక్షి చెప్పుకోదలుచుకుంటే చెప్పుకోవచ్చు రూప. చెప్పుకోవలసిన సంజాక్షి ఏమి లేదు, కానీ చెప్పి తీరవలసిన సత్యం మాత్రం ఉంది. అతన్ని చంపాలనే అభిప్రాయంతో నేను వడిచిన రువ్వలేదు. పిట్టను బెదర కొట్టాలనుకున్నాను. అనుకోకుండా హత్య జరిగింది, కానీ మంచిదే అయింది. ఒక అబలకు అవమానం తప్పింది. ప్రపంచంలో ఒక నీచుడు తగ్గాడు. ఇక నా ప్రాణమా అత్యల్పం. ఆ నీచుడు చనిపోయినందుకు నేను విచారించను. నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి సందేహించను. కాని మీ ధర్మశాస్త్ర గతికి ఎంతైనా చింతిస్తున్నాను. ప్రాణానికి ప్రాణం, అదే మా ధర్మశాస్త్రం. అంతే, అక్షరాలే గుడ్డిగా పాటించే బానిసలు, పరిస్థితులను గమనించి తగు విధంగా ధర్మాన్ని జరిపించే ధైర్యం లేని దద్దమ్మ రూప.
కన్నీరా కమల, ఏది నవ్వు? మనం అబలలం కాదు కమల, సబలలం. సంతోషంగా ఆత్మార్పణం చేయని రక్షించారు. ఆ దానికి ఉందిలేండి. అసలు మీరు వీడి చేతులకు ఎలా చిక్కారు? వీడు బందిపోటు దొంగ, ఊరిందా వీడి మనుషులే. రండి చెబుతాను. అది జరిగిన కథ. మళ్ళీ గ్రామంలో కాలు పెడితే ఉరికమ్మ ఎక్కాల్సిందే. తిరిగి వెళ్లే ఆస్కారం లేదు. కీడులో మేలని బందిపోటు దొంగలు రావడం వల్ల మీ ప్రాణం దక్కింది. ప్రాణదానం చేసిన దొంగలనే కూడా తప్పించారా? మంచి కృతజ్ఞత. కానీ నీచుడు నా వెంట పడలేదు. అవును, వెంట పడ్డాడు కదూ. కానీ మోహిన్ని చూస్తే భస్మాసురుడికి పాడుబుద్ధి పుట్టింది అనుకోండి, తప్పెవరిది? మోహిని అంత ఆకర్షణీయంగా ఉండకపోతే భస్మాసురుడు వెంట తగిలేవాడా? ప్రాణం పోగొట్టుకునేవాడా?
కనుక తప్పు మోహినిదే. అంత అందంగా ఉండడం దేనికి? ఏమంటారు? చాలించమంటారు. సరేనా? అన్నం అడగంటి పోతే మన ఇద్దరి పని సరి. అయితే దింపండి. నా చేతులు కాల్తే చూసి ఇకిలిద్దామని కాదు, మీ మగవారి చకిలింపు లేపాటివో చూద్దామని. ఉండండి, పట్టుకు దింపడానికి ఆకులు తెస్తాను. ఒంటరిగా ఉండటానికి భయమా? కాదు, కుంటి వాళ్ళని చూస్తే కరుణ. కాలు బెనికిందా? ఏమైతే మీకెందుకు? సరే, కుంటండి, హాయిగా కుంటండి, వెయ్యేళ్ళ పాటు కుంటండి, నాకెందుకు? ఓహో, భలే సుఖం, భలే సుఖం, ఇంకా కుంటండి. ఒకరి బాధ ఒకరికి ఆనందం లోకంలో ఉన్నదేగా. పెంకితనం లోకంలో ఉన్నదేగా. ఏమండి, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఏమండి ఆఖరి? మా అమ్మ నాన్న నాకు అల్లారు ముద్దుగా పెట్టిన పేరు కుమార్. ఏమండి కాదు, మీ పేరేమన్నారు? నేనేమీ అనలేదు. అనబోరు కూడానా? అది నా ఇష్టం. అయ్యో వదలండి, ఏమండి? ఇది నా ఇష్టం. కాలు విరగదీస్తారా? కాదు, సరి చేస్తాను. కొంచెం తూగి స్వల్పంగా మందు రాస్తాను అంతే. ఓహో, మీరు వైద్యులా? సరదాకు వైద్యం, వృత్తి నగల వ్యాపారం. ఓ అబ్బో, ఇంకా ఏమేమి వేషాలు వేస్తారు మీరు? బాబోయ్, పగటి వేషగాళ్ళు అంటే నాకు భయం వస్తుంది. అన్ను వద్దు, ఏమొద్దు, నేను పోతాను. అంటే నాకు వైద్యం రాదంటారా? మీకే అనుమానంగా ఉన్నట్టుందే. ఇది నాకు అవమానం. క్షమించండి, చెంపలేసుకోమంటారా? వేసుకునేటట్టు చేస్తా, చూస్తారుగా. వెళ్ళి స్నానం చేసిరండి, అన్నం వడ్డిస్తాను. అలిగి అన్నం అయినడానికి నేనే ఆడదాన్ని కాను. ఓహో, ఏమండాయి వైద్య శిఖాముడి గారు, గోరోజున మందు పేరా లేక వ్యాధి పేరా? Yeah.
ఆగండి. ఎవరా మూలిగేది? మావాడే బాబు, పక్క ఊళ్ళో పెళ్లి కానీ సందగాడ బయలులో దోవలో వాడి కడుపులోకి తెల్లొచ్చినాయే గిలగిల కొట్టుకుంటున్నాడు పాపం. బేగ పయ్యూరికి వెళ్ళి ఆడని మంది చేర్చాలి. వెళ్తాం బాబు. వైద్యుడా, మీ అదృష్టం పండింది. ఏం బాబు? ఒక వైద్యుడు ఇక్కడే ఉన్నాడు. చూపించండి ఆయన్ని. ఆయన కాదు, ఆవిడే. ఏడా తల్లి? కానీ ఆవిడకు వ్యాపకైనంత వెర్రి. తనకు వైద్యం రాదని చెప్పేస్తుంది. ఏమైనా అడిగి చూడండి, ఇస్తే సరి, లేకపోతే మెల్లిగా నచ్చెప్పి నేనిపిస్తాగా మందు. ఏదో విధంగా వాడు బాధ తగ్గించు బాబు, అదే పదేలు. రండి. మా తల్లి రక్షించి తల్లి. మీరు పేరు పడ్డ వైద్యులు మాకు తెలుసు. మా వాడికి కడుపు నొప్పి తెరలు తల్లి. చల్లని వేలతో గోళిక ఎంత మాత్రం ఏదన్నా వేసి కాపాడు తల్లి. ఇదిగో చూడండి, నాకేం వైద్యం రాదు. నిజంగా నా మాట నమ్మండి. అన్ని ఉన్న నాకు ఆనిగే ఉంటుంది. విద్యలు వచ్చినారు వచ్చునని చెప్పుకుంటారా? వినయం కూడా అలంకారం. కుమార్, ఆయన ఏమనకండి, ఆదుద్ద కొద్ది మేము వచ్చినాం. వైద్యం తెలిసినందుకు రోగులకు నయం చేసి పరోపకారం సాగించాలి. అందులో మీలాంటి పెద్ద వైద్యులు. వైద్య శాస్త్రంలో ఆమెకు తెలియని మందే లేదు. ధనవంతరు కూడా ఆమె ముందు తీసుకెట్టే. అమ్మా, ఇదిగో మందులు పెట్టే. ఇంకా అనుమానమా? ఆమెను చూస్తేనే తెలుస్తుంది అష్టవాసి మంచిదని. అమ్మా, నీ కాలం మొక్కుదాం తల్లి. మీ స్థితి చూస్తూ ఉంటే నాకు జాలి వేస్తోంది. మీ తెలివితేటలన్నీ అమాయకుల మీద నా ప్రయోగించేది. చూడండి బాబు, నాకు నిజంగా దైవ సాక్షి వైద్యం రాదు. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఏమీ లాభం లేదు. ఆవిడ పట్టిన కుందేలకి మూడే కాళ్ళు. రండి. అమ్మా, నేను బ్రతిమాలి మందు తెస్తాగా, వెళ్ళండి. అమ్మా, నవ్వాల్సిందే. సిగ్గు లేకపోతే సరి. ఛీ, సిగ్గు ఆడదాని సొంతం. మగాడికి ఏం కర్మం? మందు వేసి రోగం నయం చేస్తా, కావాలంటే చూద్దు కనరా. ఇదిగో మందు వేయండి. ఆవిడ నొప్పించేటప్పటికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంకి పిల్ల బాబు. అబ్బే, మొండి జగమొండి. నిజం నిజం. కానీ వైద్యం మాత్రం తిరుగులేనిది. ఏమో, ఇప్పుడు ఎలా ఉంది? తగ్గింది బాబు. ఇంకాసేపు ఉంటే పూర్తిగా తగ్గిపోతుంది. వెళ్ళండి. నాడి చూడగలరా మందులే విదాచిరా, ఓ సెలవేండి దయుంచి బలే బలే వజులే దండము అడేను దాసోహం. నాడు చూడగలరా మందులే విదాచిరా, ఓ సెలవేండి దయుంచి బలే బలే వజులే దండము అడేను దాసోహం. తమరని ఒకరు పని పోని చెడు రోగాల చెండాడిరని, తమరని ఒకరు పని పోని చెడు రోగాల చెండాడిరని. పలు ప్రాంతాల వేలకు వేలే కథలే మేము విన్నానే, పలు ప్రాంతాల వేలకు వేలే
కథలే మేము విన్నానే ఇక సందేహం ఒకటే ఇందులోనా మీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర నాడు చూడగలరా మందులే విదాచిరా ఓ సెలవేండితయుంది బలే బలే వజులే దండమోడే దాసోహం పెడుగేలేండి మీ పేరు మరి దిశలల్లాడే ధన 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 పెడుగేలేండి మీ పేరు మరి దిశలల్లాడే ధన 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 ఇక సందేహం ఒకటే ఇందులోనా మీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర నాడు చూడగలరా మందులే విదాచిరా ఓ సెలవేండి దయంచి బలే బలే వజులే దండము వడే దాసోహం అటు శాస్త్రాల పిండేసిరట ఇటు వైద్యాన సారము తాగిరా అటు శాస్త్రాల పిండేసిరట ఇటు వైద్యాన సారము తాగిరా ఇక సందేహం ఒకటే ఇందులోనా మీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర నాడు చూడగలరా మందులే విదాచిరా ఓ సెలవేంది దయుంచి బలే బలే వజులే దండము అడే దాసోహం పళ్ళునొప్పే బాబు అమ్మా పై ప్రాణం పైకి పోతోంది అమ్మా అమ్మా ఇదిగో ఇదిగో చూడు ఆ తాలపాకుల్లో రెండు లేతని అబ్బా అమ్మా కాస్త రాసి వేసుకుంటా పై ప్రాణం పైకి పోతుంది చస్తానేమోనే అసలే పంటి నొప్పి కదా రాయిలాంటి ఒక్కనే తమలపాకులు సింగారిస్తావా రాయి తీసుకుని అంతకాడి పొన్ను అడగొట్టుకోకూడదు అమ్మా ఈ పొడేసి రుద్దుకో తగ్గిపోద్ది అబ్బా ఉండవే ఇప్పటికే తాతలు కనిపిస్తున్నారు ఇంకా ఈ వైద్యం కూడా చేస్తే మొత్తాతలు కనిపిస్తారు నాకు ఈ వైద్యం వద్దే నా వైద్యం కాదు అయ్యగారు ఇచ్చినారు ఈ మందు అయ్యగారా ఏం మంది ఇచ్చాడో ఏం కర్మో ఆయనకి ఏం మతి చెడింది అబ్బా నాకు వద్దే ఈ మందు అయ్యగారికి మతి చెడింది మత్తున్న మహారాజు నువ్వు ఒక్కడవే నిజంగా ఆయనకి మతి చెడిందే లేకుంటే తెగించి దేన్నో లేవ తీసుకొచ్చి ఇంట్లో పెడతాడా ముందు ఆయన బుద్ధికి ఏదైనా వైద్యం చేయించుకోమని చెప్పు అయినా నాకెందుకే ఈ మందు ఇట్టా పాడుకోతలు గుర్తుంటే పంటి రూపు రాకేం చేస్తుంది అమ్మని అయ్యగారు బట్టలక్కగా తెచ్చారంట ఆరికి మాత్రం ఎవరున్నారు అదేరే పిచ్చాయ్ ఇక ఆవిడికి ఈయన ఈయనకి ఆవిడ గువ్వలు చిలుకలు గోరికలు పెళ్ళయ్యా ఇదేళ్ళు అయింది కదా పెద్దలకి అన్నం చేతకాలేదు కాని రొంకులు కట్టడానికి మాత్రం సిద్ధం నా కర్మం గాలి నీకు లాంటి బొగుడు దొరికినందుకు చెప్పుకోవాలి మింగు మందు రుద్దుకో నేను రుద్దుకోనంటే రుద్దుకోను అబ్బాయి నాకెందుకే ఈ మందు కలవరమో ఏ నామతిలోనా ఇదే మిఠో ఏ వేళ ఓ ఇదే మిఠో
వెళ్ళిన పని అయిందా? ఓ మరి నువ్వు కూడా పెట్టెలు కొట్టుకురాకపోయినావు. పెట్టేంటి మావా? అదో కదలే, మన కుమార్ వర్మ లేడు, ఎవత్తునో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. వంటలక్క కాబోలు, చక్కని చుక్క. ఇంట్లో ఇద్దరే ఆడది మగాడు, మూడు పువ్వులు ఆరు కాయలు. కుమార వర్మేనా అటువంటి వాడు? కాడే ఆడది చిక్కనంత కాలం అందరూ పెద్ద మనుషులే. చిక్కినప్పుడే శ్రీరాముడు దేవేంద్రుడు బయట పడేది. మంచి మాట చెప్పావు మావా. ఇదిగా ఈ ఆలికి రోగం ఏంటి? పలకరించుకో. పట్టుకుంటాను పొమ్మంటే ఎక్కడికి పోతాను? ఒక్క పిల్లాడికి అన్నం చేతకాలేదు కానీ పొమ్మంటే అని నోరు వచ్చింది. సులువుగా తిట్టేశావు. రాత తప్పించడం బెమ్మ తరమా. దే బెమ్మ బెమ్మ భలే బెమ్మే కాకుంటే వద్దనే వాళ్ళ కొల్లలుగా పిల్లల్నిచ్చి కావాలనే వాళ్ళ సున్న చుట్టానే. పోనీ, ఎవరి పిల్లైనా ఎత్తుకొస్తే ఎముకలు ఎలా ఓడిస్తారు? బాబోయ్ పిల్ల వద్దు, పీచు వద్దు. అంతే, ఈ మట్టి బుర్రకి గట్టి ఆలోచనట్ట వస్తుంది. ఇదిగో నీ తిక్క కుదరచపోతే. నా తిక్క నన్ను చేసుకున్న రోజునే కుదిరించు. చచ్చినట్టు ముదనష్టపోడ. నిన్ను చేసుకోవడం చేతనే నాకు ఈ పిల్లలు ఎనగతి పట్టింది. ఇదిగో తెలుసా, మా తాతకు 10 మంది పిల్లలు, మా నాన్నకు 12 మంది పిల్లలు, మా అమ్మమ్మకు 6 మా అమ్మకు 9 పుట్టారు. నిన్ను కట్టుకున్నాను, నా కర్మ విట్టా గాలింది. మగజన్మ ఎత్తావు ఎందుకు? కుక్కపాటి పౌరుషం కూడా లేదు. పౌరుషం లేకేమే బోళ్ళెంతుంది, కానీ ఏమీ ప్రయోజనం లేదే పిచ్చి కుంక. మంత్రానికి చింతకాయలు రాయలితే పౌరుషానికి పిల్లలు పుడతారు. కట్టిలో బతికి కన్నా చావడం మేలు. ఎప్పుడో ఎందులోనో దూకి చేస్తా. వెంటనే నేను చేస్తా, సులువు చూసుకుని. స్వర్గంలో కూడా నీ తగలాడని తప్పలేడు నాకు. చాలు చాలే, చావుకే చావుకే, నువ్వు చేస్తేనే బతకలేనే చిత్తగా మళ్ళా చేస్తా.
అమ్మ నాన్న అంతా చచ్చిపోరే, పోనీ నువ్వైనా బతుకుండే. అయితే నా మాట విను, మందో మాకు మంత్రమో చిట్టుకు, ఏదో ఒకటి సంపాదించుకు రావాలి, మనకు పిల్లలు పుట్టాలి. పుట్టాలి పుట్టి ఇదిగో మనకి పుట్టబోయే పిల్లాడు ఏది దక్కుచిగాడు, వాడి మీద ఉంటే ఎంత మంచోడి మామ. ఎంత మంచి దానమే పిల్ల, ఇదిగో నీ ప్రేమ అంటేనే పులిహార. కుమారవర్మ డొక్కశుద్ధి ఉన్నవాడు, 10 మందికి చెప్ప నేర్చినవాడు, తానే ఈ బుద్ధి తక్కువ పనిచేయటం ఏమీ బాగాలేదు. అది కాదయ్యా, ఇది మన ఊరికే పరుగు తక్కువ. లాగి లంపకాయ కొడితే సరి. అతనేం కుర్రాడా నెత్తిన మొట్టి మాట వినమనటానికి? అన్ని తెలిసిన వాడికే అవివేకం, దాన్ని వెళ్ళగొడతాడో లేక ఊరు విడిచి తానే వెళతాడో నిక్కచ్చిగా అడిగేద్దాం. ఏమిటి దండు? ఏడి ఎవరు? ఇంకెవరు, ఈ ఇంటి యజమాని అయ్యగారా? అయ్యగారు అయ్యగారిని చేయబోతే కూతయ్య కూర్చున్నాడు, రమ్మన బయటికి. ఏమిటారు అంకులు? మీ అయ్యగారు రంగు కంటే ఎక్కువ. నమస్తే, దయచేయండి దయచేయండి. సమయానికి లేని ఇంకెందుకు అన్నట్టు చక్కా వచ్చారు. అసలు నేనే వచ్చి మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాను. పెద్దలు దయాంతరంగులు మీ అంతటి మీరే వచ్చారు. వచ్చే ఆదివారం నేను రూపవతిని వివాహం ఆడబోతున్నాను, మీరు తప్పక దయచేసి మా దంపతులను ఆశీర్వదించాలి. ఏ కోతిమగం అయిసారే పిచ్చమ్మ, తప్పు తప్పు. ఊరు పెద్దలు ధర్మమూర్తులు వారు, మనం చిన్నవాళ్ళం. క్షమించండి కుమారవర్మ గారు, ఈ కుర్రకొంకలు నానా కూతలు కూస్తుంటే విని తొందరపడి ఏమేమో అన్నాను. వెధవలు, కోతి వెధవలు. అసలు పుకారి పుట్టించింది ఈ గార్జనండి. కాదండి, వీడు నే కాదండి, వీడు నే కాదండి. ఊరుకోండి అయ్యా, క్షమించండి. సెలవు. దాచినదేమో తాయమేమో, దాచినదేమో తాయమేమో, తెలుసునే రాణి, తెలుసునే తెలుసునే రాణి. నా మనసేనే దొంగిలించావే, తీయనైనా నా మనసేనే దొంగిలించావే. తాయమంటూ నాటకమేలా తెలుసునే రాణి, తాయమంటూ నాటకమేలా తెలుసునే రాణి. స్వర్గమే దేవేరే ఇదే లేవే నిజంబే.
సాగసరాగము నీవే మధురము గాయి మన సరసాల లీలా మధురము గాయి మన సరసాల లీలా తెలిసి నీ వేళ తెలిసిగా తెలిసి నీ వేళ సంసారమున సౌఖ్యమేమో సంసారమున సౌఖ్యమేమో తెలిసి నీ వేళ తెలిసిగా తెలిసి నీ వేళ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అమ్మ నాయన ఒక్క తల్లి ఇంతమంది పిల్లల్ని ఎలా కన్నావు తల్లి? దానిలో ఉండే కిటుకు చెప్పు. ఏ దేవుడికి మొక్కావు? ఏ దెయ్యానికి మొక్కావు? ఏ దేవాలయానికి వెళ్ళావు? ఏ పావుని కొలిచావు చెప్పు తల్లి. ఏ దేవతకి మొక్కావు చెప్పు తల్లి. అదంతా నా కర్మ నాయన. ఉండి నీ కర్మం లేక నా కర్మం మట్టి బుర్ర. నాన్న నాన్ననా తప్పుడు వేధవా. కనిపించిన ప్రతి వాడు నానేనా? బాగుందిరా లోకం కొడక. అమ్మ కులాసగా ఉందా? వెర్రి కుంక పాపా. ఏంటి నాన్న కానియా? ఏది మళ్ళీ ఇంకోసారను నాన్న మళ్ళీ ఇంకోసారను నాన్న మళ్ళీ ఇంకోసారను నాన్న మళ్ళీ ఏది అను నాన్న 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 అను అను నాన్న. అబ్బా ఎన్నాళ్ళకి ఉన్నాను రా బాబు. మా నాన్న మా నాన్న మా నాన్న. గాంధారి మా తల్లి గోవిందా రామ నూరు గురుడిగా ఉన్నది గోవిందా. సంతాన రేఖ లేకుంటేను గోవిందా రామ పిల్లలని ఏడ్చలాగం ఆ గోవిందా. ఉండాళ్ళ తండ్రిది గోవిందా రామ ఉసురు తగిలినదేమో గోవిందా. గొడ్రాలనైపోతే గోవిందా రామ. గజలందియలు గళ్ళు గళ్ళు మనా గజలందియలు గళ్ళు గళ్ళు మన గంతులు వేయరా గోపాల. బొజ నిండా పాలారగించిని బొజ నిండా పాలారగించిని మురళీ గానము చేయరా నీ వటలాడుకోరా నా కొడుకాటలాడుకోరా నమోదులా మూట గదరా. ఏది నాన్న నాన్న అను నాన్న నాన్న. ఆహా మళ్ళీ నా తండ్రి నా తండ్రి నా తండ్రి. మళ్ళీ ఏది నాన్నను నాన్న. అబ్బబ్బా ఎంత ముద్దుగా అన్నావురా నా తండ్రి. చూడవే చూడవే ఒళ్ళు తెలియట్లేదే కళ్ళు మైకివే ఒళ్ళు తెలియట్లేదే. కనిపిస్తూనే ఉంది ఒళ్ళు తెలిస్తే పాడు పని చేస్తావా? పాడు పని అంటావేటి పసివేదవా. రే మీ అమ్మరా మీ అమ్మ మీ నాన్న. అమ్మా ఎక్కడో ఎవతకో కానీ గుంటాన్ని తెచ్చిందే చాలక అమ్మనంటావా? నీ నోట పురుగులు పడా. అబ్బా కాదే ఎవడో అడుక్కుతేనే కుర్రాడే. అయితే నాన్నని ఎందుకంటాడు? నేనంత తెలివితో కుదరదామని అనుకున్నావే. నీ ఎత్తులు నా దగ్గర సాగు. దొక్క చీర వేస్తాను. చీరే చీరే మందోయమ్మ మందు. కాళ్ళ నొప్పులకు కీళ్ళ వాపులకు ఒళ్ళు తిమిరికి తుంటరి బుద్ధులకు ఒంటరి చిలకలకు చాలించండి బాగోతు. కోపమా కొత్త పెళ్లి కూతురా? ఎన్నాళ్ళు పోయినా ఇంకా కొత్త పెళ్లి కూతురునేనా రూప? నా కళ్ళకు నువ్వు ఎప్పుడు కొత్త పెళ్లి కూతురు. ఏది
ఆ శోభన నాటి రాత్రి ముసిముసి నవ్వు ఎక్కడ దాచావు? చిక్కులేకపోతే సరే అన్నావు, ఇంకా అల్లేదేమో అనే చూస్తున్నా. వేళాకోళంగా అన్న మాటకి ఇంత కోపమా? సరే వెళ్ళు, రేపు నేను పొరుగురు వెళ్తున్నాను, కొన్నాళ్ళ పాటు నీకు నా బాధ ఉంటుందిలే. ఏమిటన్నారు? మీ బాధ నాకుండదా అనాలని అన్నారా మాట? కన్నీళ్ళ పరిహాసాన కన్నా అంతే. పరిహాసానికైనా సరే మరెన్నడూ ఆ మాట అనకండి. భర్త నుటి వెంట ఆ మాట వస్తే భార్యకు బ్రతికే వ్యర్థమవుతుంది. మరెన్నడూ నా మనసు కలవర పెట్టకండి. నీ అనురాగం బలవంతమైన బంధం రూప. పొరుగుర్లో నిన్ను విడిచి ఎలా ఉండగలను అర్థం కావటం లేదు. కానీ వృత్తి ధర్మం పోక తప్పదు. భర్త ఆనంద ఆశ్రయుడితో అభిషేకం, భార్యకు యుహంలో కనుక అభిషేకం, పరంలో కైవల్లి పెట్ట అభిషేకం. నా జన్మ ధన్యం ప్రభు. నేను లేనప్పుడు కూడా నువ్వు నవ్వుతూనే ఉండాలి, లేకపోతే ఈ గులాబీ మొక్క వాడిపోతుంది సుమ్మా. కాదు, నీ రాక కోసం ఆకు ఒక పువ్వు వేసి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. మగవాడు అంతకంటే ఆశించే ఆనందమే ఉంది. ఒక్కసారి గులాబీని పలుకరించరు, బెంగ పెట్టుకోవద్దని చెప్పరు? తన పూలను నువ్వు పెట్టుకోపోతేనే దానికి బెంగ. ఇప్పుడు చూడు, గులాబీ సంతోషంతో ఉప్పొంగిపోతుంది నీ యవ్వనంలాగానే. సామాన్ సర్దావా పిచ్చా? వెళ్ళొస్తాను రూప. త్వరగా త్వరగా వస్తారు కదూ. కన్నీళ్ళ ఇది ఒక్క నవ్వు నవ్వు. ఇంకా కన్నీళ్ళేనా? ఎవరైనా చూస్తే నేను తనేని అనుకుంటారు. సిగ్గు లేకపోతే సరే చీ. నీకు నవ్వు మందు కనిపెట్టాను చూసావా? సిద్ధహస్తులు అన్నింట్లోను. ఇది మా అమ్మది, నాకు ఆరో ప్రాణం. నీకు జ్ఞాపక చిహ్నం, జాగ్రత్త. నాకు ప్రాణప్రదం. ఈ మాత్రానికే భయమా? చెట్ల కొట్టాలనే చెట్ల కొట్టాను. రత్నాల వర్తకుడు కుమారవర్మ ఇల్లాలి చేతిని అలంకరించవలసినవి రత్నాలు పొదిగిన బంగారు గాజులు కాని ఈ గాజు పెంకుల. రేపే నీకు నవరత్నాలు పుదిగిన బంగారు గాజులు పంపుతా. ఏది ఒక్క నవ్వు నువ్వు. అది ఇక వెళ్ళొస్తాను. నాగవర్మ మహారాజు గారంటే నగలు నాణ్యానికి పెట్టింది పేరు. మేమెప్పుడు ఎప్పుడు పొందగలలా అని ఎన్నో నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. నేటిగా భాగ్యం లభించినందుకు గర్విస్తున్నాను మహారాజా. వ్యాపారంలోనే కాకుండా సంభాషణలో కూడా సమర్థుడివే మహారాజుల దయ. నిజాయితీ గల వ్యాపారం, నిజాయితీ లేని వ్యాపారం, నీతి లేని మనిషి ఉండి కూడా లేనట్టే లెక్క మహారాజా. నిజం నాయన. అమ్మా హేమా, నీకు నచ్చిన నగలు పుచ్చుకో. నాకు నగలు మాత్రం నచ్చలేదు నాన్నగారు. ఈ చంద్రహారాన్ని చూడండి, సాటి లేని పనితనం. నాగవరం మహారాజు గారి అంతఃపురాన్ని అలంకరించి తీరవలసిన నగ.
చంద్రహారాల కంటే మీ చెలోక్తులే ఇంపుగా ఉన్నాయి. పోనీ నన్ను మీ ఆస్థానంలో విదూషకుడిగా నియమించండి మహారాజా. నగల వ్యాపారం మానేస్తావా? మరి నాగవర్మ మహారాజు గారిని సందర్శించి వ్యాపారం చేయకుండా వెళితే ఇక నా మొగం ఎవరు చూస్తారు? వ్యాపారం దండగే. మంచి లౌక్యం. సరే, నీకు నచ్చిన 7 వారాల నగలు ఇచ్చిపో. నాకు నగలు మాత్రం నచ్చలేదు నాన్నగారు. బలవంతంగా ఇచ్చి వెళ్ళే అలవాటు నాకు లేదు మహారాజా. తిరిగి తమ దర్శనం చేసుకుంటాను, సెలవు. మరి నగలు చూస్తుంటే కళ్ళే చెదిరిపోయినాయి కదా. నాకు మనస్సే చెదిరిపోయింది మంజు. మరి నగలు తీసుకోలేదే? నగలను చూసి కాదే, నగల వర్తకుండా చూసి. ఇంత అందగాడు ఉంటాడని కూడా అనుకోలేదే. ఇంత పని జరుగుతుందని నేను ఎప్పుడో అనుకున్నా. ఏమా, నువ్వే పని ఎందుకు చేస్తావో నీకే తెలియదు. మా అమ్మాయికి అన్ని మంచి లక్షణాలే, 2 తప్ప. తనకి తోచదు, చెప్తే వినదు. చాలే నీ వేళ కూడా. ఆ కుమారవర్మం చూస్తుంటే ఒళ్ళు పులకరించింది, ప్రేమ తొలకరించింది, మనసు కంపించింది, హృదయం ఉవ్వుళ్ళూరింది, పిచ్చ తలకెక్కింది. లేకపోతే రాజకుమార్తె నువ్వెక్కడా, నగల వ్యాపారి అతడెక్కడా? నచ్చినంత మాత్రాన ఒళ్ళు మర్చిపోవటమేనా? సరే కాని ఆయన పిలుచుకురా. నగలు తీసుకోవాలని అనిపిస్తుంది. వినిపిస్తూనే ఉంది. రాయభారాల దాకా వచ్చింది వ్యవహారం. ఎవరైనా వింటే? కాదే, నగలు వద్దంటే ఎంతో చిన్న బుచ్చుకుని వెళ్ళాడు పాపం. పిలుచుకొస్తే బుజ్జగిస్తావా? మాటలు చాలించి చెప్పిన పని చెయ్యి. చెప్పండి, ఎవరిని గాల్లో తిప్పమంటారు? నన్ను కాదు, రుబీని. మనస్సు లగ్నం చెయ్యి. పాడనా నామది వీణగానే, పాడనా నామది వీణగా, పులకించే తనువేమో మురిపించగా, పులకించే తనువేమో మురిపించగానే, పాడనా నామది వీణగా. కోరిక చిటారు కొమ్మ చేరే, కోరిక చిటారు కొమ్మ చేరే, బలపు కన్నె నాట్య మాడసాగే, బలపు కన్నె నాట్య మాడసాగే, పాడనా నామది వీణగా. మనసారా పలచనోయి, కిలకిల నమ్ములలో సొలసే నేనోయి, లాలన చేతులోయి సరాగోల డోలి, లాలన చేతులోయి సరాగోల డోలి, తడయగనేలా ప్రియతమరావా, స్వర్గం కోరి వచ్చి తానుగా, పాడనా నామది వీణగా. Thank you.
కలలో నామది వీణగా పులకించే తనువేమో మురిపించగానే పాడలా నామది వీణగా. అమ్మా, శ్రీ 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 కుమారవర్మ గారు. వచ్చాడా? కూర్చోబెట్టావా? పండ్లు పానీయాలు అన్ని అందించావా? ఇదిగో ఒక చిటిలో వచ్చేస్తున్నాను చెప్పు. మంజు ఇలారా, నువ్వు ఎప్పుడైనా ఎవరైనా ప్రేమించావు? పిచ్చి పిల్ల. మంజు మంజు, ఆయన్ని ఇక్కడికి తీసుకురా. క్షమించండి. శ్రమ అనుకుంటే వ్యాపారం ఎలా సాగుతుంది? వ్యాపారం సాగదు, వ్యవహారము సాగదు. ఏమంటారు? నిజమే. ఆలోచించిన కొద్దీ మీ నగల మీద మక్కువ ఎక్కువైంది. ఏదో చంద్రహారం, మనసు మార్చుకున్నారా? బాగా అర్థం చేసుకున్నారు. క్షణక్షణములు జవరాంధ్ర చిత్తములు అన్నారు పెద్దలు. చాలా శాస్త్రాలు చదివినట్టున్నారే. ఇంతకు ఏదో చంద్రహారం, అంతఃపురాన్ని అలంకరించి తీరవలసిన నగన్నారే. ఎంత అనుభవం మీరు చెప్పారో, చూస్తాను. వ్యాపార లక్ష్యం గాని అనుభవం కాదండి. అనుభవం మాత్రం ఏమంత అసాధ్యమా? మీకు కవిత్వం వచ్చునా? నాకు రాదులేండి, కానీ ఈ చంద్రహారం చూస్తుంటే అర్థమైందిగా. అలా అటు ఇటు చూస్తారే, చంద్రహారం ఇక్కడుంది, ఇక్కడుంటే ఎలా ఉందండి? అయ్యో, అర్థమైనా లేదే. ఇక్కడ గదిలో ఉంటుంది. నిలబడిపోయారే, రండి. నేనెందుకు? మీరు వెళ్ళరండి. ఏ, మీకేమైనా ఆక్షేపణ? రామ రామ, అందుకు కదండి. మరి అనుమానం ఎందుకు? రండి. చిన్నప్పటి నుంచి నగలంటే నాకెంతో ప్రీతి. నేను ఏమడిగినా సరే కాదనరు నాన్నగారు. మీలాంటి వాళ్ళు లేకపోతే మా జీవనాధారమే పోతుంది. సరస్సులే, ఎంత బాగుంది చంద్రహారం. నాకోసం చేసినట్టుంది. అదేమిటది,
అక్కడే నిలబడిపోయారే. వీళ్ళు ఇంకా రాలేదని చెప్పమా. రాకుమారి, అది గౌరవనామం. ఇక్కడ ఇతరులు ఎవరూ లేరుగా. హేమ అంటే చాలు. దయించి నన్ను వెళ్ళివ్వండి. విడుదూగా లే. ఈ చంద్రహారం బాగుందే నాకు. ఏ, నేను అందంగా లేను? త్రాసులాగా మెరిసిపోతున్నావు. కోపంలో కవిత్వం వచ్చిందే. సరసాలడ్డానికి అటువంటి కాను, సామాన్య వర్తకుణ్ణి. దయించి నన్ను వెళ్ళివ్వండి. దయించవలసింది నువ్వు. అనవసర ప్రసంగం. అవసరము అనవసరము, నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. నిన్ను ప్రేమించాను. నీ దయ లేకపోతే మరొక్క క్షణమైనా బ్రతకలేను. నిజమే కామాంత్రాల్ని, కానీ నీకు తగిన దాన్ని కాదుగా. నా సర్వస్వాన్ని నీకు అర్పించుకుంటా. ఈ అందచందాలు, ఈ యవ్వనం, ఈ ప్రేమాను ఏమా అను. ఒక్కసారి మన సహారా. నాకు వివాహమైంది రాకుమారి. పురుషుడు ఎక్కువ వివాహాలు చేసుకోవటానికి ధర్మశాస్త్రాలు ఒప్పుకుంటాయిగా. ఆ ధర్మశాస్త్రాలన్నీ కామాంధులు కల్పించుకున్న కవచాలు. మానవుడికి నీతి నిజాయితీ మించిన శాస్త్రం వేరే లేదు. రూపను ప్రేమించాను, నా హృదయాన్ని ఇచ్చాను. మాకు తనులు రెండైనా మనసు ఒక్కటే. ఆత్మద్రోహం చేసుకోలేను. రూపం నాకంటే అందగత్తె. పై అందం మేడు పండు మెరుపు లాంటిది. భార్యాభర్తల్ని జీవితాంతం వరకు బంధించేది పై అందం కాదు, పవిత్రమైన సౌశీల్యం. అయితే నేను దుశ్శీలనా? క్షమించండి రాకుమారి. నేను రాకుమారిని అనే మాట మర్చిపోలేకుండా ఉన్నావు. కానీ రాకుమారిని నిందించి, ఆమె కోరికను తృణీకరించి ప్రాణాలతో పోదామనే నా కుమార్. ప్రాణం అత్యల్పం. స్త్రీకి మానం, పురుషుడికి అభిమానం ప్రాణం కంటే విలువైన. ఆడది ప్రేమలో సాధ్వి, పగ సాధనలో త్రాచు. బాగా ఆలోచించుకో. బేదరింపులకు లొంగిపోవడానికి నేనే పిరికివాణ్ణి కాను. ఆడదాన్ని అర్థం చేసుకోలేని అసమర్థుడివి. అర్థం చేసుకున్నాను. నీ మంచి కోరి చెప్తున్నాను. మనసు మార్చుకోరా కుమార్. నీ మనస్సే మారుస్తాను కుమార్. జరగని పని. ఆడది తలుచుకుంటే జరగని పని అంటూ ఉండదు. నా ప్రేమను, నా హృదయాన్ని భగ్నం చేశావు. ఇంతకింత అనుభవిస్తావు. పో, వెళ్ళిపో. ఇదిగో ఈ పాపిష చంద్రహారం. నా ఎదుటి నుంచి వెళ్ళిపో పశువ. బాగా ఏడిస్తే బాధ తగ్గిపోతుంది.